ఓం శాంతి, నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. చాలామంది స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, స్పిరిచువల్ రిట్రీట్ సెంటర్స్కి వెళ్తూ ఉంటారు, 2 డేస్ 3 డేస్ అక్కడ టైం స్పెండ్ చేసి వస్తారు. అలాగా ఒకసారి ఒక సిస్టర్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేశారన్నమాట. సిస్టర్ ఒక స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ పార్ట్ ఆఫ్ ద రిట్రీట్లో భాగంగా వాళ్ళకి చెప్పారంట, మీరు ఒకరోజు కంప్లీట్ సైలెన్స్లో ఉండాలి అని చెప్పారంట. కంప్లీట్ సైలెన్స్లో ఉండాలి అని చెప్పినప్పుడు సిస్టరు, ఒక గంట నాకు బాగానే అనిపించింది, 2 గంటలు బాగానే అనిపించింది, కానీ తర్వాత నేను అసలు పీస్ కన్నా నేను ఎక్కువ పీస్లెస్నెస్ని ఎక్స్పీరియన్స్ చేశాను సిస్టర్, నేను నాకు శాంతి కన్నా నాకు ఎక్కువ అలజడిలోకి నేను వచ్చేసాను, నేను చాలా గాబరా ఆందోళనగా వచ్చేసి నేను డిస్టర్బ్ అయ్యాను, ఎందుకు నాకు అలా జరిగింది అని ఆమె అడగడం జరిగిందన్నమాట. ఇది చాలామంది ఇది ఎక్స్పీరియన్స్ చేస్తారు. మనం సైలెన్స్లో ఉందామని అనుకుంటాము, కొంచెం సేపు బాగానే ఉంటుంది, తర్వాత మామూలుగా కన్నా ఎక్కువ డిస్టర్బెన్స్లోకి వస్తారన్నమాట. సో మరి ఈ సైలెన్స్ని అసలు ఎలా ప్రాక్టీస్ మనం చేయాలి? ఒకటి, ఫస్ట్ ఆ సిస్టర్ కల ఎందుకు అయ్యింది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం, బికాస్ ఇది చాలామందికి ఎక్స్పీరియన్స్ అవుతుంటుంది. ఏంటంటే, మనము ఏది కూడా అబ్రప్ట్గా ఏది కూడా మనం చేయకూడదు. అబ్రప్ట్గా అంటే సడన్గా మనం ఎప్పుడైతే ఏదన్నా చేస్తామో ఎలాగైతే బాడీ అలవాటు చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 2 పూట్ల చక్కగా అన్నం తినడం అలవాటు. ఇప్పుడు మనం ఏదో ప్రదేశానికి వెళ్ళాము, అక్కడ అన్నం దొరకట్లేదు, బ్రెడ్ తినాలి, రోటీ తినాలి సందర్భం వచ్చింది. 1 పూట తింటాం, 2 పూట తింటాం, ఇంక 3 పూట నుంచి ఎలా అనిపిస్తుంది, రైట్? అడ్జస్ట్ కాలే. అదేవిధంగా ఎలాగైతే శరీరానికి కూడా సడన్ చేంజెస్ మంచిది కాదు, మనసుకు కూడా సడన్ చేంజెస్ మంచివి కాదు. ఎందుకంటే మన థింకింగ్ ప్యాటర్న్, మన ఆలోచన విధానానికి అది అలవాటు లేదు. కానీ ఎప్పుడైతే సిస్టర్ని సైలెన్స్గా ఉండమన్నారో, అది స్పిరిచువల్ ప్లేస్ కాబట్టి, మంచి ప్రకృతి వాటి అన్నిటి మధ్య ఉన్నారు కాబట్టి కొంచెం సేపు దాన్ని మనం ఎంజాయ్ చేస్తాం, కానీ అది మన న్యాచురల్ స్టేట్ కాదు కదా. దాని కారణంగా తర్వాత మామూలు కన్నా ఎక్కువగా డిస్టర్బెన్స్ అనేటువంటిది మనం గురి అవుతాం. కాబట్టి సైలెన్స్ అనేటువంటిది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో ఏదో పెట్టుకునేటువంటిది కాదు, అది ఒక హ్యాబిట్ కింద ఉండాలి. అందుకనే ఒకప్పుడు ఏకాదశి చేసేవారు. ఏకాదశి చేసినప్పుడు ఉపవాసంతో పాటు మౌనం కూడా ఉండేవాళ్ళు. ఏకాదశి ఏంటి, చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది, ప్రతి నెల వస్తూ ఉంటుంది కాబట్టి అలా ఫ్రీక్వెంట్గా చేయడం వాళ్ళకి అలవాటు ఉండేది కాబట్టి మౌనంగా ఉండడం, ఉపవాసం ఉండడం వాళ్ళకి చాలా ఈజీగా అనిపించేది. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో అది నిజంగానే పాసిబుల్ కూడా కాదు. ఎందుకంటే మనం ఆఫీస్లో మాట్లాడకుండా ఉండలేము, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పిల్లల్ని మనమే చూసుకోవాలి కాబట్టి పిల్లలతో మాట్లాడాల్సింది ఉంటుంది, బయట వ్యవహారాలు ఉంటాయి. సో ఒక కంప్లీట్ డే అంతా నేను మాట్లాడుకుంటూ ఉంటాను అంటే అది పాసిబుల్ కాదని కాదు, బట్ చాలా తక్కువ శాతం మందికి అది పాసిబుల్ ఉంటుంది. మరి అలాగైతే మనం సైలెన్స్ని ప్రాక్టీస్ చేయలేమా? దట్స్ నాట్ ట్రూ. ప్రతి ఒక్కళ్ళు కూడా సైలెన్స్ని అభ్యాసం చేయొచ్చు. దీనికి ఇవాళ మనం ఒక మంచి పద్ధతిని తెలుసుకుందాం. దీన్ని 3M సైలెన్స్ అని అంటారు. ఇందులో 3 M's తాలూకా సైలెన్స్ మనం నేర్చుకుంటాం. మొట్టమొదటి ఎమ్ మొబైల్. మేము చాలామంది తాలూకా ఎక్స్పీరియన్సెస్ వింటూ ఉంటాం కదా. ఒక వ్యక్తి చెప్పారన్నమాట, నేను చాలా మౌనం ఉంటానండి అన్నారు. మరి మీరు ఎవరితో ఎలా కమ్యూనికేట్ చేస్తారండి అని, మొబైల్ ఉంది కదండి అన్నారు. మొబైల్ ఉంది కదా మేడం, పని జరిగిపోతుంది అన్నారన్నమాట. అది నిజమైన సైలెన్సేనా? నిజమైన సైలెన్స్ కాదు. సో మొట్టమొదటి ఎమ్ మొబైల్ సైలెన్స్.
మరి అలాగని మనలో ఎంతమంది రోజంతా మొబైల్ ఆఫ్ చేసుకుని పెట్టుకోగలరు? పెట్టుకోలే. సో అందుకని బెస్ట్ ఏంటంటే మార్నింగ్ 8:00 లోపల 8, ఎందుకంటే ఘడియలు అంటాం మనం, ఒక డే ఘడియలు అంటాం. అమృత వేళ 4 గంటల నుంచి 8 గంటల వరకు ఒక ఘడియ. అప్పుడు బయట వాతావరణం కానీ మన మనోస్థితి అంతా ఒక రకమైనటువంటి సాత్విక స్థితిలో ఉంటుంది, రైట్? మళ్ళీ 8 నుంచి 12 వరకు అదొక ఘడియ. ఈ ఘడియలో మనం చాలా యాక్టివ్గా ఉంటాము, ఎనర్జెటిక్గా ఉంటాము, మనం మ్యాక్సిమం ప్రొడక్టివ్ వర్క్ మనము ఇప్పుడే చేస్తాం. మళ్ళీ 12 గంటల నుంచి 4-5 వరకు అదొక ఘడియ, రైట్? అప్పుడు ఆహారం, పడుకోవడం ఇదంతా ఉంటుంది. మళ్ళీ 5 నుంచి రాత్రి 8 వరకు అప్పుడు మళ్ళీ బాగా మనం యాక్టివ్గా ఉంటాం, మైండ్ చాలా యాక్టివ్గా షార్ప్గా ఉంటుంది. ఇంకా 8 తర్వాత మళ్ళీ ఘడియ తెల్లవారుజాము 4 గంటల వరకు మారిపోతుంది. సో ఇలాగ ఒక డేలో ఒక పీరియడ్స్ ఆఫ్ టైం ఉంటుంది. ఆ టైంలో మన మనోస్థితి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఉదయం అమృత వేళ దగ్గర నుంచి 4 గంటల నుంచి 8 గంటల వరకు ఒక చాలా సాత్వికమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి 8 గంటల లోపల వీలైనంత వరకు మొబైల్కి మనం మౌనం ఇవ్వాలి. మరి మొబైల్కి మనం మౌనం ఎలా ఇస్తాం? ఒకటి ఫిజికల్గా మొబైల్ని సైలెంట్లో పెట్టడం, దాంతో ఆ నోటిఫికేషన్స్ వచ్చే టింగ్ టింగ్ ఉంటుంది కదా, ఆ టింగ్ టింగ్ కూడా మనల్ని డిస్టర్బ్ చేయదు. ఇంకోటి వీలైనంత వరకు మొబైల్ని అలారం క్లాక్ కింద వాడద్దు, ఎందుకంటే మొబైల్ని అలారం ఆఫ్ చేయడానికి అని తీస్తాము, దాంతోపాటు అక్కడ బోల్డ్ ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి, మనం ఆ ప్రపంచంలో కొట్టుకుపోతాం. 100 రూపాయలకి బోల్డ్ అలారం క్లాక్లు ఉన్నాయి. సో అలాంటిది ఏదన్నా పెట్టుకుంటే, యాక్చువల్గా తల దగ్గర సెల్ ఫోన్ పెట్టుకుని పడుకోవద్దని కూడా చెప్తూ ఉంటారు. వీలైనంత వరకు అలారం క్లాక్ అనేటువంటిది మామూలుగా బయట ఏదైతే దొరుకుతాయో చిన్నవి టేబుల్ అలారం క్లాక్స్ అది మంచిది, ఎందుకంటే మొబైల్ తల దగ్గర పెట్టుకుని కూడా పడుకోవద్దు అంటారా, వైఫై సిగ్నల్స్ అవన్నీ కూడా మంచిది కాదని కూడా చెప్తూ ఉంటారు. సో వీలైనంత వరకు అసలు మీ బెడ్రూమ్లోనే మొబైల్ పెట్టుకోకుండా కొంచెం దూరంగా బయట పెట్టుకోవడం మంచిది. అండ్ 8:00 వరకు అలా తక్కువ మందికి 8 లోపలే ఆన్సర్ చేయాల్సిన మెయిల్స్, ఈమెయిల్స్ ఉండేలాంటిది చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరికైతే అది అవసరం లేదో ఊరికే గుడ్ మార్నింగ్ మెసేజెస్ పంపించడానికి, ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పారో, మొబైల్ వల్ల మనకి గుడ్ మార్నింగ్ అవసరం లేదు. మామూలుగా ఇంట్లో వాళ్ళం ఒకరితో ఒకరు మంచిగా గుడ్ మార్నింగ్ చెప్పుకుని ప్రేమగా పలకరించుకున్నా కూడా చాలా మంచిది. అండ్ అవన్నీ మెసేజెస్ అనేవి చూడాలంటే 8 తర్వాత మనం చూడొచ్చు. సో మనకి ఎప్పుడైతే మనము మొబైల్ ఇలా సైలెంట్లో పెడతామో ఆ తర్వాత మనకు తెలుస్తుంది దానివల్ల నాకు ఎంత డిస్టర్బెన్స్ ఉండింది అని. అది పెట్టనంత వరకు మనకి తెలీదు, మనకి నార్మల్గానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మార్నింగ్ 8 లోపల మొబైల్ని సైలెంట్లో పెట్టి దాన్ని అసలు చూడకుండా బెస్ట్ ఛార్జింగ్కి పెట్టేస్తే రోజంతటికి ఛార్జింగ్ అయిపోతుంది చక్కగా ఒక 1 అవర్లో, ఎంత మనకి ఒక రకమైన ఫ్రీడమ్ వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. ఒక టైం నాకు చాలా మిగిలింది అనిపిస్తుంది. చాలా మందికి మార్నింగ్ లెగిసి కొంచెం యోగా చేయండి, మెడిటేషన్ చేయండి అంటే మాకు మార్నింగ్ టైం కుదరదు సిస్టర్ అంటారు. కానీ ఒక్కసారి దీన్ని పక్కన పెట్టి చూడండి, అట్లీస్ట్ ఒక 20 నిమిషాలన్నా మనకు దొరుకుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు కూడా, రాత్రి పడుకునే ముందు కూడా మనం సైలెన్స్లో పెట్టడం వల్ల మన థాట్స్ అనేటువంటివి కూడా ఎక్కువగా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో రోజంతటి జరిగినటువంటి విషయాలు బోల్డ్ మంది బోల్డ్ పంపిస్తూ ఉంటారు, అది మైండ్ని డిస్ట్రాక్ట్ చేయకుండా ఉంటుంది. కాబట్టి ఇలాగా మనం అట్లీస్ట్ డేలో కొద్ది సమయమైనా మొబైల్కి సైలెన్స్ ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ అని ఒక్కటే కాదు, ఐప్యాడ్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బేసిక్లీ, వాటికి మనం కాసేపు సైలెన్స్. 2వ సైలెన్సు మాటల సైలెన్స్, అంటే ముఖానికి. ఇది కూడా తెల్లవారుజామున మార్నింగ్ 8 లోపల ప్రాక్టీస్ చేయగలిగితే చాలా మంచిది. కానీ చాలామందికి 8 లోపల ఇది ప్రాక్టీస్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అదే టైంకి ఆఫీస్కి రెడీ అవ్వాలి, పిల్లల్ని రెడీ చేయాలి, పని వాళ్ళు వస్తారు. సో
అప్పుడు కొంచెం కష్టం అనుకున్నట్లయితే మీ స్కెడ్యూల్ అనుసారంగా మీరు సైలెన్స్లో ఉండగలరో, అది అట్లీస్ట్ డేకి ఒక 1 అవర్ అయినా సరే మాటలకి మనం సైలెన్స్ని అభ్యాసం చేయాలి. దీనివల్ల మనకి తక్కువగా మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం, పొదుపుగా మాట్లాడడం, సారయుక్తంగా మాట్లాడడం, అవసరమైన సమయంలో అవసరమైనంతే మాట్లాడడం లాంటి చాలా సద్గుణాలు అనేటువంటివి మనకు వస్తాయి. ఇనిషియల్గా 1 అవర్ సైలెన్స్తో మొదలు పెట్టుకుని అది అలాగ మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. అయితే కొంతమందికి 1 అవర్ సైలెన్స్ అంటే బాబోయ్ మాట్లాడకుండా ఏం చేయాలో అర్థం కాదు. ఏదన్నా ఒక హాబీ పిక్ చేసుకోవచ్చు. ఇంకా బెస్ట్ వంట చేసేవాళ్ళు అయితే వంట చేసే టైం అంతా మౌనంలో ఉండి వంట చేయడం చాలా బెస్ట్. చాలా ఆలయాల్లో ఎస్పెషలీ రాజస్థాన్లో శ్రీనాథ్ ద్వారే అని శ్రీకృష్ణుకి ఒక కోవెల్ ఉంది. అక్కడ వాళ్ళు వంట చేసేంతసేపు కూడా మాట్లాడకుండా మౌనంలో వంట చేస్తారు. ఇలా చాలా ఆలయాల్లో ఉండుండొచ్చు కూడా. వంట ఎందుకంటే మనం చేయడానికి ఒక గంట గంటన్నర పడుతుంది. కట్ చేసుకోవాలి, పొయ్యి మీద పెట్టాలి, అవి ఉడకాలి, ఉడకాక దించాలి, అవి డిషెస్లోకి ఎంప్టీ చేయాలి. ఎంత తక్కువ వంట చేసినా ఒక అన్నం కూర పప్పు వండినా 1 అవర్ కన్నా ఎక్కువ టైమే పడుతుంది మనకి. సో వంట చేసేటప్పుడు మౌనాన్ని, మాటల మౌనాన్ని అభ్యాసం చేయడం చాలా చాలా మంచిది. స్టూడెంట్స్ అవ్వచ్చు, ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, మీ ఆఫీస్లోనే ఒక 1 అవర్ మీరు అలా పెట్టుకోండి. మీరు 2 అవర్స్లో చేసే పని ఆ 1 అవర్లో మీరు చేసేస్తారు. ఎందుకంటే మీరు డిసిప్లిన్ పెట్టుకున్నారు కదా, నేను ఈ 1 అవర్ ఊరికే మాట్లాడకూడదని. ఒకేదో బాస్ పిలిచారు, లేదంటే ఆఫీస్ మీటింగ్ ఉంది, లేదంటే ఎవరో ఇంపార్టెంట్ ఫోన్ వచ్చింది. అండ్ ఎస్పెషలీ మాటలకు మౌనం పెట్టుకున్నప్పుడు మొబైల్కి కూడా మౌనం ఇవ్వాలి. సైలెన్స్లో ఉన్నా మనకు తెలుస్తుంది కదా, కాలర్ తెలుస్తారు. బాగా ఇంపార్టెంట్ అనుకుంటే తప్ప ఆ 1 అవర్ మొబైల్ కూడా కొంచెం మనం దూరంగా పెట్టడం. ఐ విల్ ప్రాక్టీస్ సైలెన్స్ ఆఫ్ వర్డ్స్ అని పెట్టుకోండి. మీ ప్రొడక్టివిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది, క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే మాటలు చాలా చాలా ఎనర్జీని తీసుకుంటాయి. చాలా ఎనర్జీ వేస్ట్ అవ్వడానికి కారణం మాటలు. విన్నా మాట్లాడినా రెండును బోత్, ఎక్కువ వ్యర్థం విన్నా ఎక్కువ వ్యర్థం మాట్లాడినా మన ఎనర్జీ తగ్గిపోతుంది. దానివల్ల మన ప్రొడక్టివిటీ తగ్గుతుంది, మన క్రియేటివ్ టాలెంట్ తగ్గుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటువంటివి తగ్గుతాయి. ఇంకోటి, ఇది మీరు అందరికీ అడ్వర్టైజ్మెంట్ అస్సలు చేయొద్దు. ఎందుకంటే మనం ఎంత అడ్వర్టైజ్మెంట్ చేస్తే అంతగా కావాలని డిస్ట్రాక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. మనం సైలెన్స్లో ఒక 1 అవర్ డిస్ట్రాక్టేషన్ లేకుండా నా వర్క్ మీద నేను కూర్చుంటాను. అందరూ ఏమనుకుంటారు, మీరు ఏదో పని చేసుకుంటున్నారు అనుకుంటారు తప్ప మీరు ఏదో స్పెషల్గా మౌనాన్ని ప్రాక్టీస్ చేస్తున్నానని ఎవరూ కూడా అనుకోరు. అండ్ ఎస్పెషలీ స్టూడెంట్స్, కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి అన్నమాట, పిల్లలు పుస్తకం ఇలా పెట్టుకుని ఉంటారు. పేరెంట్స్ ఏమో అబ్బా మా పిల్లలు ఎంత బాగా చదివేస్తున్నారు అనుకుంటారు, కానీ ఆ పుస్తకం తాలూకు మధ్యలో ఏముంటుంది, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది అన్నమాట, దాంట్లో చాటింగ్ చేస్తూ ఉంటారు. అందులో సమయమే తెలియదు. పేరెంట్స్ ఏమనుకుంటారు, బాబు ఇంతసేపు చదివేస్తున్నారు మా పిల్లలు అనుకుంటారు, రైట్? కానీ ఇలాంటివి చేయడం వల్ల పిల్లలే నష్టపోతారు. బట్ స్టూడెంట్స్ కూడా ఈ 1 అవర్ సైలెన్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ మెమరీ, వాళ్ళ ఫోకస్, వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ గ్రాస్పింగ్ పవరు అండ్ రిమెంబరింగ్ సబ్జెక్టును గుర్తుపెట్టుకోవడం లాంటివి పెరుగుతాయి. ఎందుకు, ఇందాకే చెప్పుకున్నాం కదా, మాటలు ఎనర్జీని వేస్ట్ చేస్తాయి. మనం ఆ 1 అవర్ పాటించేటువంటి సైలెన్స్ వల్ల మాటల తాలూకు ఎనర్జీ చాలా సేవ్ అవుతుంది. ఈ సేవ్ అయిన ఎనర్జీ ఏదైతే ఉందో అది మిగిలిన కాగ్నిటివ్ స్కిల్స్కి చాలా బాగా పనికొస్తుంది. అందుకనే మీరు ఏదన్నా స్పిరిచువల్ సెంటర్కి వెళ్ళినా, ఎస్పెషల్లీ ఎక్కడైతే మెడిటేషన్ యొక్క ప్రాక్టీస్ జరుగుతుందో అక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ కంపల్సరీగా సైలెన్స్ ప్లీజ్ అని రాస్తారు. ఎందుకు, మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మనకి చాలా ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అవసరం. మనం లొడలొడ మాట్లాడేసి వచ్చి మెడిటేషన్లో కూర్చుంటే ఏకాగ్రత కుదరదు. ఎందుకు, మాటల వల్ల మన ఎనర్జీ డిప్లీట్ అయిపోయింది కదా, మైండ్ కూడా వేవర్ అయిపోతుంది అన్నమాట. సో అందుకనే ఆధ్యాత్మికతలో ఉండేటువంటి వాళ్ళకైతే ఇది కంపల్సరీ ప్రాక్టీస్. ఇంకా బెస్ట్ సాయంత్రం 4 to 5 పెట్టుకోవచ్చు.
ఎందుకంటే ఆ టైంలో పెద్దంత ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏమీ మనకి ఉండవు. 4 to 5 సాయంత్రం పెట్టుకోవచ్చు. సో ఈ 1 అవర్ మన మీద మనకు కంట్రోల్ని ఇస్తుంది. ఎందుకు పెడతారు ఈ ఉపవాసాలు, మౌనాలు ఇవన్నీ అంటే, మన ఇంద్రియాల మీద మనకు ఒక నిగ్రహణ ఉండాలి. నా ఇంద్రియాలు నా మాట వినాలి, నేను వాటి మాట వినడం కాదు. సో ఈ 1 అవర్ మాట్లాడకూడదంటే మాట్లాడకూడదు. సో ఈ 1 అవర్ని కాస్త మళ్ళీ మనం 2 అవర్స్ 3 అవర్స్కి ఒక పూటకి ఇలాగ చేస్తే ఒక రోజంతా మౌనం ఉండడం పెద్ద విషయం అసలు అనిపించదు. చాలా ఈజీ పని కింద మనకి అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు 1 డే ఏంటి, 2 డేస్ 3 డేస్ కూడా మనం హ్యాపీగా మౌనం ఉండం. ఎందుకంటే వి స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. దాని యొక్క తీయదనాన్ని మనం చాలా బాగా ఆస్వాదిస్తాం. మరి మొబైల్ అయిపోయింది, మాటలు అయిపోయాయి. మరి 3వ సైలెన్స్ ఏంటి? మనసు యొక్క మౌనం. మనసు యొక్క మౌనం అంటే ఆలోచించకుండా ఉండమన్న. ఆలోచించకుండా ఉండడానికి ఒక క్షణం ట్రై చేయండి. కళ్ళు మూసుకుని నేను ఏ ఆలోచనలు చేయకుండా ఉంటాను అనుకోండి. ఒక్కొక్కసారి అబ్బా ఫ్యాన్ స్పీడ్గా తిరిగేస్తోందే, ఉక్క పోస్తోందే అన్న చిన్న ఆలోచన వస్తుంది లోపలికి. అంటే మనసు యొక్క పని ఆలోచించడం. ఏ విధంగా అయితే కంటి పని చూడడం, చెవుల పని వినడం, ముక్కు పని వాసన చూడడం ఉంటుందో, అలాగ మనసు యొక్క పని ఆలోచించడం. సో దాని పని దాన్ని చెయ్యొద్దంటే పాపం అదేమవుతుంది, మనం బంధించినట్టు ఫీల్ అవుతుంది కదా. కాబట్టి మనసు యొక్క మౌనము అంటే ఏమీ ఆలోచించకుండా కూర్చోమని కాదు, సకారాత్మకమైన ఉన్నతమైన దివ్యమైన సంకల్పాలను చేయమని. పాజిటివ్ ఎలివేటెడ్ అండ్ డివైన్ థాట్స్, దాన్నే మనం మెడిటేషన్ అని అంటాం. మెడిటేషన్ అంటే ఏ ఆలోచన చేయకుండా కూర్చోవడం అని కాదు, స్వయం గురించి వెరీ వెరీ పాజిటివ్ థాట్స్ చేస్తూ ఆ డివైన్ అంటే సుప్రీం పరమాత్మతో కనెక్ట్ అవ్వడం రాజయోగా మెడిటేషన్. అంటే మన థాట్స్ మామూలు టైంలో స్కాటర్డ్గా ఉన్నటువంటి ఆలోచనలు, అంటే విచ్చలవిడిగా ఉన్నటువంటి ఆలోచనలని ఒక నియంత్రణగా, కంట్రోల్డ్గా, ఒక ప్యాటర్న్తో దాన్ని ఫార్వర్డ్కి గైడ్ చేయడాన్నే మనం ఏమంటాము, మనసు యొక్క మౌనం అని అంటాం. థాట్స్ వేవర్ అవ్వకూడదు. సో ఈ మెడిటేషన్ యొక్క ప్రాక్టీస్ ఫస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ 15 హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇలాగ మనం ఎంతెంతైతే మనం ధ్యానం మెడిటేషన్ యొక్క ప్రాక్టీస్ చేస్తామో అంతంతగా మనసు చాలా కామ్గా అయిపోతుంది. అలాంటి కామ్ మనసులో ఏ విధమైన అలజడులు వచ్చినా కూడా అది తట్టుకోగలుగుతుంది. సైలెన్స్ అనేది వాస్తవంగా ఒక శక్తి, ఒక పవర్. ఈ పవర్ ఏం చేస్తుంది అంటే మనల్ని ఎంత శీతలంగా చేస్తుంది అంటే ఊరికే రియాక్ట్ అయ్యేటువంటి తత్వం, చిన్నదానికి కూడా పెద్దగా బెంబేలెత్తిపోయేటువంటి మెంటాలిటీ ఏదైతే ఉంటుందో దీన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా కోపం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు, కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎక్కువగా కోపం ఎవరికైతే వస్తుందో వాళ్ళు కంపల్సరీగా ఈ 3M సైలెన్స్ని ప్రాక్టీస్ అనేటువంటివి చేయాలి. ఈ 3 లెవెల్స్లో మొబైల్ అనేది వెరీ గ్రాస్ లెవెల్, మాటలు అనేటువంటివి కొంచెం సటిల్ లెవెల్, మనసు అనేటువంటిది ఇంకా చాలా సూక్ష్మమైన లెవెల్. ఈ 3 లెవెల్స్లో ఎప్పుడైతే మనం సైలెన్స్ యొక్క అభ్యాసం చేస్తామో మన మీద మనకి అమేజింగ్ సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. అంటారు కదా స్వయం మీద నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది వస్తుంది. మనం సైలెన్స్ని ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ దాంట్లో ఉన్న స్వీట్నెస్ మనకి తెలుస్తుంది. మనసు మాటమాటికి పీకుతుంది అన్నమాట. మళ్ళీ ఎంతసేపు మౌనంగా ఉందామా, ఎంతసేపు సైలెంట్గా ఉందామా. బ్రహ్మకుమారి సంస్థ యొక్క ఫిజికల్ ఫౌండర్ అయినటువంటి ప్రజాపిత బ్రహ్మగారు తన లాస్ట్ డేస్లో గడియారం ముళ్ళు ఉంటుంది కదా, వాల్ క్లాక్ ఉంటుంది, వాల్ క్లాక్ తాలూకా గడియారం ముళ్ళు కిచ్ కిచ్ అని చప్పుడు చేస్తాయి కదా, బాబా అనేవారంట బచ్చి ఇస్ బచ్చీ కోబి శాంత్ కర్తు. బాబా అందరినీ బచ్చే 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 అనేవారు అన్నమాట. అంటే నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అనేవారు. ఈ వాచ్ కూడా వాచ్ను కూడా బాబా బచ్చి అనేటువంటి వారు అన్నమాట.
ఇన్ని శాంత్ చేసేయండి అనేసి. అంటే ఆ సౌండ్ కూడా బాబా ఇష్టపడేటువంటి వారు కాదు, అది కూడా వ్యర్థం అన్నమాట. సో అందుకని ఈ విధంగా ఎంతెంత మనం డీప్ సైలెన్స్లోకి మనం వెళ్తూ ఉండే కొద్దీ ఆ మౌనాన్ని మనం ఇష్టపడుతూ ఉంటాం. దానివల్ల మన శాంతి యొక్క వైబ్రేషన్స్ మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎక్కడన్నా ఒక మెడిటేషన్ చేసే ప్లేస్కి వెళ్ళండి, ఆగది కూడా సిమెంట్తోనూ ఇటకలతోనే కట్టారు, అక్కడ కూడా లైట్లు ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి, కానీ ఆ మెడిటేషన్ చేసే రూమ్కి మన ఇంట్లో లివింగ్ రూమ్కి ఎంత తేడా ఉంటుంది? ఇంకా మన లివింగ్ రూమ్లో మంచి కంఫర్టబుల్ సోఫాస్ ఉంటాయి, కుషన్స్ ఉంటాయి, ఏసీలు ఉంటాయి, కానీ మెడిటేషన్ రూమ్లో ఏమీ ఉండకపోవచ్చు. ఒకసారి కింద కూర్చుంటాము, అన్ని ఏసీలు ఉండకపోవచ్చు, కానీ రెండిట్లో తేడా ఏంటి? అక్కడ ఉండేటువంటి సైలెన్స్ యొక్క వైబ్రేషన్స్. మనసు ఎక్కడైతే శాంతిగా ఉంటుందో అక్కడికే పరిగెడుతుంది. ఎందుకు? మనం చెప్పుకున్నాం ఆత్మలో 7 దివ్య గుణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి దివ్య గుణం ఏంటి ఆత్మలో? శాంతి. అందుకే ఆ శాంతియుతంగా ఉన్నటువంటి వాతావరణంలోకే వెళ్ళడానికి మనసు లాగుతూ ఉంటుంది. ఎందుకు? అది ఆత్మ యొక్క ఒరిజినల్ నేచర్ కాబట్టి. ఒరిజినల్ నేచర్ ఏదైతే ఉందో దాని పట్లే మనం అట్రాక్ట్ అవుతాం. సో మనం ఎప్పుడైతే ఇలాంటి సైలెన్స్ని ప్రాక్టీస్ చేస్తామో ఆ సైలెన్స్ యొక్క పవర్ మన నుంచి ఇమర్జ్ అవుతుంది. ఇమర్జ్ అవ్వడం అంటే మన నుంచి వ్యాపిస్తుంది అన్నమాట. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వాతావరణం కూడా చాలా శాంతియుతంగా తయారవుతుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మన నుంచి శాంతి యొక్క వైబ్రేషన్స్ని, పీస్ యొక్క వైబ్రేషన్స్ని వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ 3M సైలెన్స్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో ప్రాక్టీస్ చేయొచ్చు. దీనికోసం మనం ఎక్కడికి ప్రత్యేకంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి నేను ప్రాక్టీస్ చేస్తాను అంటే కొంతమందికి అది ఎప్పటికీ రాదు. ఒక సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు, 2 సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా సైలెన్స్ ప్రాక్టీస్ చేసే అటువంటి అవకాశం వాళ్ళకి రాదు. కాబట్టి మన దినచర్యలో, మన డే టు డే లైఫ్లోనే దీన్ని ఒక భాగంగా చేసుకోవడం చాలా చాలా మంచిది. అందుకనే అంటారు, మాటలు అనేటువంటివి బంగారం అయితే మౌనం అనేటువంటిది వజ్ర సమానమైనటువంటిది అని. ఈ వర్డ్స్ ఆర్ గోల్డెన్, సైలెన్స్ ఈజ్ డైమండ్ అంటారు. మాటలు ఎంతో బంగారంగా ఉండొచ్చు, కానీ మౌనం అనేటువంటిది దానికన్నా విలువైనటువంటిది. కాబట్టి ఇంత విలువైన ఖజానాని మనం అందరం కూడా సాధించవచ్చు. వచ్చే మానసాలు ఇంకొన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.